అటు పవన్ కళ్యాణ్పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైరయ్యారు. తనకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తే 1000 కోట్లు ఎలా వస్తాయని కారుమూరి అన్నారు. 1000 కోట్లు సంపాదిస్తే 21 కోట్లు మాత్రమే ఎందుకు ట్యాక్స్ కడుతున్నావని ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ చదువుతున్నారని మండిపడ్డారు. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబు 300 ఆలయాలు కూల్చితే ఎందుకు మాట్లాడలేదు, పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. అసలు పవన్ పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీ అజెండా ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ ఒక కుటుంబాలు ఉన్నాయి, సాధారణ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిడ్డల్ని మంచి భవిష్యత్తుకి తీసుకెళ్ళాలి, మంచి మార్గంలో నడపాలి, మంచి పొజిషన్లో చూడాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ మీరు డైలాగులతో తాట తీస్తా తోలు తీస్తా నాతో విప్లవం, నేను విప్లవకారుణ్ణి, మనం పోరాటం చేద్దాం, పోరాటం చేస్తే పోయేదంటే నీకేం పోయేది లేదు. ఈ పిల్లలు ఆళ్ళు తల్లులు చాలా ఇబ్బందుల పాలవుతారు. అలాంటి రెచ్చగొట్టే పనులు చేయకుండా వాళ్ళ మంచి మార్గంలో చదువుకునే విధంగా, వాళ్ళ మంచి భవిష్యత్తులోకి వెళ్ళే విధంగా, వాళ్ళకి ఏదైనా మంచి దారి చూపించే విధంగా ప్రవర్తించండి. కానీ ఇట్లాంటి రెచ్చగొట్టే పనులు చేయటం వల్ల ఆ కుటుంబాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను. పవన్ కళ్యాణ్కి తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, ఏం చేయాలో తెలియని మాట్లాడి ఇవాళ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఒక కుటుంబంలో పెనవేసిపోయారు. ఇంత చక్కగా పనిచేస్తున్న వాళ్ళని అలా కండవేసుకుంటున్నారు. వాలంటరీలు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో కండవేసుకున్నట్టు ఎక్కడ లేదు, దాఖలు లేవు. కానీ ఆయన ఇష్టానుసారంగా ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏమీ కదిపేయలేదు, ఈయన ఏమీ చేయలేడు, ఏ జైలుకి పంపలేడు, ఎక్కడికైనా వెళ్ళమనండి అతను. నేను సవాల్ విసురుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక్క వాలంటీర్ని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం మీరు చేసుకెళితే నేను ఉరేసుకుంటాను, ఉరేసుకుంటాను. మా నరేంద్ర సెంటర్లో ఏ వాలంటీర్నైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించే కార్యక్రమం నువ్వు చేయగలిగితే నేను నరేంద్ర సెంటర్లో ఉరేసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ